వైఎస్ఆర్ కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం కరెక్ట్ కాదని పలు రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు కడపలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, పలు ప్రజా సంఘాల నేతలు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాని అలాగే ఉంచాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత గుజ్జల ఈశ్వరయ్య, టీడీపీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యోగస్తులు ఎన్జీఓల దానికోసం ఏదో ఒకటి అని పెడితే దాని మీద ఈ వైఎస్ఆర్ అని పేరు పెడితే కడప తీసేస్తే దీని మీద ఒక అందరూ దీని మీద డైవర్ట్ అవుతారనే ఉద్దేశంతో తప్ప, లేకపోతే ఈ వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ఏ రోజు నువ్వు వైఎస్ఆర్ అని పెట్టుకోకూడదు, పేరు పెట్టుకోవాలని నీకు ఉద్దేశం ఉంటే ఈరోజు. కాబట్టి కడప అనేది ఖచ్చితంగా కడప పేరు పాత పేరు విధంగా ఉంటాయో మనోభావాలు దెబ్బతినకూడదు. కడప జిల్లా నీకు నీ తండ్రి గారికి రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా. అటువంటి జిల్లాలో ఈ దినం కడప జిల్లా ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా గడపను కడపగా మార్చి ఆదనం దొరలు పారుస్తే నువ్వు ఈ దినం కడపనే తీసి మీ తండ్రి గారి పేర మీ పార్టీ పేర పెట్టుకోవడం దుర్మార్గం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీనికి కడప వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ ఏ ఉద్యమంలో అయినా ఎంత దూరమైనా పోతుంది. తప్పకుండా కడపను కడపగానే ఉండే విధంగా మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా అల్లకొల్లలం చేస్తారంటే ఒక్క సీటు కూడా, ఈవెన్ పులివెందులు కూడా నీకు ఇచ్చిండే వాళ్ళు కాదేమో ప్రజలు. ఒక్క ఛాన్సు నేను మా నాయన కన్నా బ్రహ్మాండంగా చేస్తానంటే నీకు ఓట్లేసి గెలిపించారు. సరే, గతం కదా. రాజశేఖర్ చనిపోయినప్పుడు సహజ మరణం కాదు, ఒక ప్రమాదంలో చనిపోతే అందరూ కూడా అయ్యో పాపం ఎక్కడికో పోతా చనిపోయాడని చెప్పేసి ఒక సానుభూతి పవనాలు వచ్చినప్పుడు మళ్ళీ రోజు సీఎం గారు సీఎంగా రోషయ్య గారు ఉన్నప్పుడు క్యాబినెట్లో మన జిల్లావాసులు ఎవరు కూడా నేపథ్యం కలిగినటువంటి ఒక కడప జిల్లాను ఆ రోజు పేరు వేరుగా ఉన్నటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత గడపను కాస్త కడప అని చెప్పేసి రూపాంతరం చెంది 210 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. అలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి కడప జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసి కడప అనేటువంటి పేరునే లేకుండా దాన్ని లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం నాడు నేడు కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఆ రోజు భావోద్వేగాల మధ్యన అయినప్పటికీ కూడా ఆయనది అసహజ మరణమై ప్రజాపయోగ కార్యక్రమాలకు పోతా ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడే కావచ్చు లేదా జనరంజకమైన